ब्यूटिफुल सोल्स ఎలా అందరందరూ వినాయకుడి నిమజ్జనం పార్టీ స్వాగతం సుస్వాగతం అండ్ ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మనం జనరల్ గా తెలంగాణలో ఎట్లా చేసుకుంటారు వినాయక చవితి అనేది అంటే వినాయకుడి దగ్గర ఎట్లా ఏమేమి పూజలు చేస్తారని అందరు కామన్ గా వస్తారు కదా అలా కాకుండా రాజస్థానీస్ ఎలా చేసుకుంటారు వినాయకుడి పూజ అనేది ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాము ఇక్కడ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు ఫస్ట్ భయపడుతూ వెళ్ళారు వీడియో తీసుకోవడానికి బట్ మా శంకర్పల్లిలో ఉన్న మార్వాడీస్ మేము మార్వాడీస్ అంటాం మార్వాడీస్ అందరూ కలిసి ఒక చోట వినాయకుడిని పెట్టారనమాట వాళ్ళ వే ఆఫ్ పూజ మన వే ఆఫ్ పూజ చాలా డిఫరెంట్ గా ఉండింది ఇందులో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే హారతి చాలా చాలా నచ్చింది అనమాట నాకు ఆ హారతి ఇవ్వడం గానీ పూజ గానీ అండ్ ముఖ్యంగా థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే ఇంత సపోర్ట్ చేసినందుకు అంకుల్స్ ఆంటీస్ అక్కలు అందరికి చెల్లెళ్ళకి అందరికి ఇలా స్టార్ట్ అయింది అనమాట వాళ్ళ పూజ యాక్చువల్గా నేను స్టార్ట్ నుంచి మిస్ అయ్యాను వర్షం పడడం వల్ల ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది వాళ్ళ పూజ విధానం ఒకసారి చూసేసాను
పోయి అందరూ మొక్కేశాక మన లడ్డు వేలం పాట అయితే అక్కడ స్టార్ట్ అయింది అన్నమాట. వేలం పాటలో హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు అందరూ. అది అయిపోయాక కొంచెం ఫోటో సెషన్ అంతా తీసేసాను. దెన్ ఇక్కడ ఇంకొక చెప్పుకోవాల్సింది ఏంటంటే మనలాగా ప్రసాదం కాకుండా అందరూ కలిసి ఫుడ్ అరేంజ్ చేసుకుంటారు అన్నమాట. అండ్ ఫుడ్ అంటే రాజస్థానీ ఫుడ్. నేను పోయిన రోజు అయితే ప్రసాదంగా తిన్నది దాల్ బాటీ చూర్మా అన్నమాట. చూర్మా వచ్చేసి స్వీట్ స్వీట్ ఇంకా దాల్లో కూడా కలుపుకొని తింటారంట. మనకి అలవాట్లేదు కాబట్టి అలాగే తినేసాను. అండ్ బాటీ అంటే అది ఆటాతో చెప్పి సేమ్ బోండాలాగే ఉంది బట్ టేస్ట్ వాజ్ సో ఆసమ్. అంటే డిఫరెంట్ టేస్ట్ కదా, చాలా బాగుండింది. అలా వీడియో అయితే ఎండ్ అయిపోయింది. నచ్చిన మీకు ఈ కొత్త వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీచర్ టాక్స్.